అనంతపూర్లో ఒక వెనుకబండి జిల్లాలో విపరీతంగా భూమి విలువ పెరిగింది. ఒక రోడ్డు వస్తుంది, భూమి విలువ పెరుగుతుంది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తుంది, పోలవరం వస్తుంది. మెట్ట ప్రాంతాలకు నీళ్లు ఇస్తే అంతవరకు 100,000 రూపాయలు అమ్మే భూమి 10 లక్షలు అమ్ముతుంది. అది అభివృద్ధికి ఉండే ప్రాధాన్యత. ఈరోజు ఏమైంది? మొత్తం అభివృద్ధి ఆగిపోయింది. కొన్ని 100,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులన్నీ, మీ ఆస్తి విలువ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరూ భయపడిపోయారు ఈ రాష్ట్రంలో. ఒకప్పుడు ఎన్జిఓలకు నేను భయపడేవాడిని, ఇప్పుడు ఎన్జిఓలు ఎక్కడున్నారో అడ్రస్ ఎత్తుకోవాలి. వాళ్ళు కూడా మనమే కాపాడాలి. ఇప్పుడు వాళ్ళ కోసం కూడా మనమే పోరాడాలి. వాళ్ళు పోరాడితే ఏసీబీ, లేకపోతే ఏదో కేసు పెట్టి జైల్లో పెట్టేయడం. ఇంకో పక్క మీరు చూస్తే అందరూ ఉద్యోగస్తులు అదే వారికి భయపడిపోయారు. ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరు కూడా నోరు తెరవలేని పరిస్థితి. మీడియా వాళ్ళు ఉన్నారు, నేను ఎన్నోసార్లు చెప్పాను. ఒకప్పుడు మీడియాను చూస్తే మాకందరికి భయం, ఇప్పుడు మీడియా వాళ్ళు ఎక్కడున్నారు అడ్రస్లు లేవు. 2340 ఒక జీవో తీసుకొచ్చాడు, ఎవరన్నా వ్యతిరేకం చేస్తే బొక్కలో పెడతానంటాడు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మీడియా వాళ్ళపైన కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు, బెదిరిస్తాడు. ఎవరన్నా రాస్తే వాళ్ళ ఆస్తులపైన, ఎక్కడన్నా వ్యాపారాలు ఉంటే, వేరే వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలపైన కూడా దాడులు చేపిస్తాడు. అంటే ఇలాంటి వ్యక్తిని మీరు ఎప్పుడన్నా చూసారా? ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మార్గం చేయలా. బరి దిగించాడు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క మీరు చూశారు, ఒక మాస్క్ అడిగిన పాపానికి, బాగా చదువుకున్న సుధాకర్ రావు, ఒక డాక్టర్, ఎస్సీ మాదిగ, అతన్ని పిచ్చోడిని చేసి అతను చంపేశారు. అక్కడ ఒకరే కాదు, ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది దిక్కు తెలియని పరిస్థితుల్లో చనిపోతున్నారో మీరు చూస్తే ఇది చాలా భయంకరమైన వాతావరణం. ఇంకో పక్క మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ లేదు, నేను మీటింగ్లు పెట్టకూడదంట. కందుకూరులో మీటింగ్ పెట్టాం, ఇదేం కర్మ మన రాష్ట్రానికని. ఆ మీటింగ్ పెడితే విపరీతంగా మనుషులు వచ్చారు, పోలీసులు ఒక్కరు కూడా లేరు. దురదృష్టకర సంఘటన జరిగింది చెప్తూనే ఉన్నా కానీ పట్టించుకోలేదు. అది ఒక సాగ్గా తీసుకుని ఇమ్మీడియట్గా జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఫ్యాక్టరీలో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఫ్యాక్టరీలు మూస్తావా నువ్వు? రాజకీయ పార్టీలు ఉండేది ప్రజల దగ్గర వెళ్ళడానికి వస్తున్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది ప్రభుత్వం చేయాలి. చేతగాని ప్రభుత్వం అయితే రాజీనామా చేసి నువ్వు వెళ్ళు, లా అండ్ ఆర్డర్ ఎట్ట మెయింటైన్ కాదు చూస్తా. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ ఇది, ముఠాలు అణిచివేసిన పార్టీ ఇది, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల పట్ల కఠినంగా ఉండి కంట్రోల్ చేసిన పార్టీ ఇది, రౌడీలని వాళ్ళు లేకుండా చేసిన పార్టీ. అలాంటి పార్టీ